ఎస్క్యూఎల్ సర్వర్ హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీలో మీకు రిప్లికేషన్ అనేది ఒక ప్రాసెస్ అండి. మనం లాస్ట్ సెషన్లో లాగ్ షిప్పింగ్ చూసాం. అనదర్ టెక్నిక్ ఈజ్ రిప్లికేషన్. ఈ రిప్లికేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఒకటి లేదంటే ఎక్కువ డేటాబేసెస్ ఇంకొక డేటాబేస్లోకి డైరెక్ట్ కాపీ అవుతూ ఉంటాయి. సో అంటే సోర్స్ డేటాబేస్ నుంచి డెస్టినేషన్ డేటాబేస్కి కాపీ అవుతూ ఉంటుంది. మరి అది ఒకే సర్వర్లో కావచ్చు, లేకపోతే డిఫరెంట్. హలో. ఎస్ హలో. ఎస్ చెప్పండి. హలో, వినబడుతుందా? హలో. ఎస్ సార్. ఓకే. సో అంటే ఇక్కడ సోర్సు టార్గెట్ డేటాబేసెస్ అనేటివి ఉంటాయి. డిఫరెంట్ సర్వర్స్లో కావచ్చు, సేమ్ సర్వర్లో కావచ్చు, అవి డేటాబేస్ రిప్లికేషన్ని చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ రిప్లికేషన్ ప్రాసెస్లో పబ్లిషరు సబ్స్క్రైబర్ ఇద్దరు ఉంటారండి. అంటే పబ్లిషింగ్ సర్వరు అండ్ సబ్స్క్రైబింగ్ సర్వరు, అది ఒకే సిస్టమ్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ సిస్టమ్స్ కావచ్చు. అండ్ ఒకే సర్వర్లో కూడా అది మెయింటైన్ చేసుకోవచ్చు. పబ్లిషర్ ఏం చేస్తుందంటే, పబ్లిషర్ దగ్గర ఉండే ఆర్టికల్స్ని, అంటే పబ్లికేషన్లో ఉండే ఆర్టికల్స్, ఆర్టికల్స్ అంటే అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, టేబుల్స్ అండ్ సినానిమ్స్ ఇవన్నీ కూడా, వాటిల్ని ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ఈజ్ నథింగ్ బట్ మీడియేటర్, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఏం చేస్తుంది, సబ్స్క్రైబర్కి పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ 3 థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, పబ్లిషర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ సబ్స్క్రైబర్. సో పబ్లిషర్ పబ్లిషర్స్ ద రిలెవెంట్ ఆర్టికల్ రిక్వైర్డ్ బై ది సబ్స్క్రైబర్. సబ్స్క్రైబర్కి ఏ ఏ కావాలో, అవి టేబుల్స్ కావాలా, వ్యూస్ కావాలా, అన్నీ కావాలా అనేది ఇక్కడ ఉంటుంది. ఆ సెలక్షన్ అనేది ఉంటుంది పర్టికులర్ డేటాబేస్లో. మరి ఈ ఆర్టికల్స్ని ఏజెంట్స్ ద్వారా, రిప్లికేషన్ ఏజెంట్స్ ద్వారా, రిప్లికేషన్ ఏజెంట్స్ ఎక్కడ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్ రిప్లికేషన్ ఏజెంట్స్ అనేటివి డిస్ట్రిబ్యూటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఉండే ఈ ఆర్టికల్స్ని తీసుకెళ్ళి ఎక్కడికి ప్లేస్ చేస్తాయి, సబ్స్క్రైబర్కి ప్లేస్ చేస్తాయి. అప్పుడు సబ్స్క్రైబర్ వాటిని సైమిల్టేనియస్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ ఉండే డేటాబేసు, పబ్లిషర్లో ఉండే డేటాబేసు సబ్స్క్రైబర్లోకి రెగ్యులర్గా డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. మరి మనం డిస్ట్రిబ్యూటర్ని కాన్ఫిగర్ చేయాలి అండ్ పబ్లిషర్ని కాన్ఫిగర్ చేయాలి, సబ్స్క్రైబర్ని కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ 3 థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇక్కడ. ఓకే. మరి ఈ ప్రాసెస్లో మనకి చూడండి, పబ్లిషర్ ఉంటుంది. పబ్లిషర్ అంటే సోర్స్ డేటాబేస్ ఇన్స్టెన్స్. ఏదైతే మనం పబ్లిష్ చేయాలనుకుంటున్నామో, డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో, ఆ ఏరియా, ఆ ఇన్స్టెన్స్, ఆ సర్వర్ ఇన్స్టెన్స్ అని అర్థం. డిస్ట్రిబ్యూటర్ హూ రిసీవ్స్ ద డేటా ఫ్రమ్ ది పబ్లిషర్ అండ్ హూ ట్రాన్స్ఫర్స్ ద డేటా టు ది సబ్స్క్రైబర్, అదనమాట. డేటాబేస్ టు లాగ్ ద చేంజెస్ హ్యాపెన్ ఫ్రమ్ ద పబ్లిషర్ డేటాబేస్ ట్రాన్సాక్షన్ లాగ్స్, ఏవైతే ట్రాన్సాక్షన్ లాగ్స్ ఉన్నాయో వాటిల్ని ఈ డిస్ట్రిబ్యూటర్ కీపప్ చేసుకొని ఏం చేస్తుంది, సబ్స్క్రైబర్కి పంపిస్తుంది. సబ్స్క్రైబర్ ఈజ్ డిస్టినేషన్, పబ్లిషర్ ఏమో సోర్సు, సబ్స్క్రైబర్ ఏమో డిస్టినేషన్ డేటాబేస్ ఇన్స్టెన్స్, వేర్ ద డేటా చేంజెస్ క్యాప్చర్డ్ ఇన్
డిస్ట్రిబ్యూటర్ డేటాబేస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఏవైతే వచ్చాయో పబ్లిషర్ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్, ఆ చేంజెస్, సపోజ్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది, ఒకటి డిలీట్ అయింది, ఒక టేబుల్ పోయింది, ఒక టేబుల్ మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది, ఇట్లా అంతా కూడా మనకి ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటాయి. వాటిల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇది. పబ్లికేషన్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇన్ కేస్ ఆఫ్ రిప్లికేషన్ టెక్నాలజీ ఆర్టికల్స్ ఆఫ్ ద పబ్లిషర్, అంటే నథింగ్ బట్ టేబుల్స్, వీటిలన్నింటిని కూడా పబ్లికేషన్స్ అంటే కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే ఏటు తెలుసు, ఈ టేబుల్స్ వ్యూస్ అవే. అండ్ సబ్స్క్రిప్షన్ మీన్స్ నథింగ్ బట్ డిఫైన్స్ వాట్ పబ్లికేషన్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ విచ్ పబ్లికేషన్ అండ్ వాట్ షెడ్యూల్ అండ్ వుడ్ బి రిప్లికేటెడ్ దాన్నే సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటాం. ఏ డేటాని పబ్లిషరు ఇవ్వబోతున్నాడు, ఏవి షెడ్యూల్ కాబోతున్నాయి, అవంతా కూడా దీంట్లో ఉంటాయి. ఇవి డిఫరెంట్ టెర్మినాలజీస్, ఇక్కడ రిప్లికేషన్ ప్రాసెస్లో వాడే టెర్మినాలజీస్. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిషర్, డిస్ట్రిబ్యూటర్, సబ్స్క్రైబర్, ఆర్టికల్ అంతే. మరి ఈ రిప్లికేషన్ ప్రాసెస్ అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇక్కడ రిడ్యూసెస్ లాకింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎన్హాన్సెస్ ద పర్ఫార్మెన్స్ వెన్ సెవరల్ యూజర్స్ వర్క్ అట్ సపరేట్ లొకేషన్స్. సో అంటే ఈ ట్రాన్స్మిషన్లో, డేటా ట్రాన్స్మిషన్లో లాకింగ్ కాన్ఫ్లిక్ట్స్ని, అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ డేటాని ఇచ్చేసుకునేటప్పుడు లాక్ అయిపోతుంది ఆ రికార్డ్స్ కానీ అవన్నీ, వాటిల్ని రిడ్యూస్ చేసి పర్ఫార్మెన్స్ని పెంచుతుంది ఇది రిప్లికేషన్ అనేది. అంటే రిప్లికేషన్ హై అవైలబిలిటీలో, డిజాస్టర్ రికవరీలో వాడేదానికి, లేదంటే నార్మల్ డేటా ట్రాన్స్మిషన్ కూడా ఇది పనికొస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ సింపుల్ టు మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ అవైలబిలిటీ ఇన్ కంపారిజన్ టు అదర్ డేటాబేసెస్. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్ ఎనేబుల్స్ వెబ్సైట్ టు ఫంక్షన్ అటానమస్లీ. ఈ సైట్ కెన్ బి పుట్అప్ ఇన్ ఓన్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ టు డీల్ విత్ ఓన్ కాపీ ఆఫ్ ద డేటా. సో అట్లా అటానమస్గా ఈ వెబ్సైట్స్ ఫంక్షన్ చేసేదానికి కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ బ్రింగింగ్ ద డేటా క్లోజర్ టు ద యూజర్. సో ఇవి జనరల్గా రిప్లికేషన్ అడ్వాంటేజెస్. అయితే ఇక్కడ రిప్లికేషన్లో నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సో జనరల్గా మనం హై అవైలబిలిటీలో చూసినట్లయితే ట్రాన్సాక్షనల్ రిప్లికేషన్ అనేది చేస్తూ ఉంటాం. అండ్ డిజాస్టర్ రికవరీలో చూసినట్లయితే పీర్ టు పీర్ రిప్లికేషన్ అనేది చూస్తూ ఉంటాం జనరల్గా. అయితే మనకి ఈ రిప్లికేషన్ ప్రాసెస్ తీసుకోగానే మన ఛాయిస్ అడుగుతుంది ఏ రిప్లికేషన్ మీకు కావాలి అని చెప్పేసి. స్నాప్షాట్ రిప్లికేషన్ దేంట్లో అయినా కానీ డేటా సోర్స్ నుంచి టార్గెట్కి వెళ్తూ ఉంటుంది, దట్ ఈస్ ఎ కామన్ థింగ్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ క్రియేట్స్ ఎ స్నాప్షాట్ ఆఫ్ ద డేటా అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అండ్ ట్రాన్స్ఫర్ ద డేటా టు ది డెస్టినేషన్. ప్రతిసారి కూడా ఒక స్నాప్షాట్ని తీసుకుంటుంటుంది ఎక్కడి నుంచి, పబ్లిక్ సోర్స్ నుంచి, అండ్ దాన్ని మనకి డెస్టినేషన్కి ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది. సో ఇది దిస్ టైప్ ఆఫ్ రిప్లికేషన్ ఈజ్ ప్రాపర్ వెన్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు కీప్ బ్యాకప్ ఆఫ్ ద డేటా ఆర్ when the source and destinations are in the same location, okay location lo unnappudu idi backup teeskune daniki ee snapshot replication anedi panikostundi. Mari transactional replication chusinatlayite it is useful the data in the source and destination database are kept in sync. Endukante ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయో సోర్స్లో, వాటిని ఎప్పటికప్పుడు ఒక డేటా మారినా ఏం చేసినా సరే ఎప్పటికప్పుడు రిప్లికేట్ అవుతూ ఉంటుంది, అది ట్రాన్సాక్షనల్ రిప్లికేషన్.
మెర్జ్ రిప్లికేషన్ అంటే ఏంటంటే టూ ఆర్ మోర్ డేటాబేసెస్ నుంచి మెర్జ్ చేసి డేటాని ఇంకొక డేటాబేస్కి తీసుకెళ్ళడం, అది మెర్జింగ్. అంటే ఆ డేటాబేసెస్ అంతా కూడా సిమిలారిటీ ఉంటాయన్నమాట, ఆ డేటాని మొత్తాన్ని కలిపి మనం ఇంకొక డేటాబేస్కి తీసుకెళ్ళేదానికి ఇక్కడ మెర్జ్ డేటాబేస్ ఉంటుంది. సో ద సోర్స్ అండ్ డెస్టినేషన్ డేటాబేసెస్ కెన్ బి లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ సర్వర్స్, అది మెర్జ్ డేటాబేస్లో డిఫరెంట్ సర్వర్స్లో సోర్సు డెస్టినేషన్స్ ఉంటాయి. అండ్ పీర్ టు పీర్ వచ్చేసి ఇక్కడ పీర్ టు పీర్ రిప్లికేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ యూజ్డ్ వెన్ దెర్ ఈజ్ నో సింగిల్ సోర్స్ ట్రూత్, ఒక సోర్స్ ఉండదు. దిస్ టైప్ ఆఫ్ రిప్లికేషన్ వర్క్స్ బై హ్యావింగ్ ఈచ్ సర్వర్ రిప్లికేట్స్ ఇస్ ఓన్ పోర్షన్ ఆఫ్ డేటాబేస్ టు ఏ పీర్ సర్వర్. అంటే నంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ సోర్సెస్ సర్వర్స్ ఉంటాయి, వాటిల్ని ఒక పీర్ సర్వర్కి తీసుకొని ఆ పీర్ సర్వర్ ద్వారా మనకి ఈ డెస్టినేషన్కి పంపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సిచ్యువేషన్ వేర్ డేటా నీడ్స్ టు బి సింక్రనైజ్డ్ అక్రాస్ మల్టిపుల్ డేటాబేసెస్ బట్ దెర్ ఈజ్ నో సింగిల్ సోర్స్ ట్రూత్. మల్టిపుల్ డేటాబేసులు ఉంటాయి, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, అది పీర్ టు పీర్ రిప్లికేషన్ అనేది ఇట్లా ఉంటుంది. మనం ఇక్కడ జనరల్గా ట్రాన్సాక్షనల్ రిప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే, ఫస్ట్ అఫ్కోర్స్ నేను ఇక్కడ టేబుల్స్ ఫ్రమ్ అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ అన్నాం, ఏ డేటాబేస్ అనే తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ అడ్వెంచర్ వర్క్స్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి, లేకపోతే మామూలుగా మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ అయినా తీసుకోండి. అండ్ రిక్వైర్స్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ 2008 ఆర్ లేటర్ వర్షన్ మనకి కావాలి. అండ్ ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ సింగిల్ ఇన్స్టాన్స్ కావచ్చు, మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ కావచ్చు, ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ ఇన్స్టాన్స్ అంటే అదే పబ్లిషరు, అదే డిస్ట్రిబ్యూటరు, అదే సబ్స్క్రైబర్, అంటే ఒకే దాంట్లో. లైక్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్స్టాన్స్ ఉంది, ఇదే పబ్లిషరు, ఇదే డిస్ట్రిబ్యూటరు, ఇక్కడే మళ్ళీ సబ్స్క్రైబర్ కూడా ఉంటారన్నమాట. అలా కాకుండా నేను సెకండ్ ఇన్స్టాన్స్ని కూడా, సెకండ్ సర్వర్ ఇన్స్టాన్స్ని కూడా వాడతాను. అంటే ఇది సబ్స్క్రైబరు, ఇది వచ్చేసి ఇది పబ్లిషరు, ఇది వచ్చేసి సబ్స్క్రైబర్, ఇలా మనం పెట్టుకుందాం. అయితే ఫస్ట్ మనకి కంపల్సరీగా ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ రన్నింగ్లో ఉండాలి, ఫస్ట్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి లాగ్ షిప్పింగ్లో ఏ విధంగా అయితే ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ కంపల్సరీనో దీన్ని స్టార్ట్ చేసుకోవాలి, దీంట్లో కానీ దీంట్లో కానీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రిప్లికేషన్ ఫోల్డర్ ఉంది చూడండి, దేంట్లో అయినా సరే రిప్లికేషన్ ఫోల్డర్ ఉంది. మరి ఇక్కడ ఈ రిప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ పబ్లిషరు, డిస్ట్రిబ్యూటరు ఇవన్నీ మీకు కాన్ఫిగర్ చేయాలి అంటే కంపల్సరీగా మీరు సెటప్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఓన్లీ డేటాబేస్ ఇంజిన్నే ఇన్స్టాల్ చేసి ఉంటారు. మీరు గమనించండి, ఇప్పుడు నేను చూపిస్తాను. దా డేటాబేస్ ఇంజిన్ కింద రిప్లికేషన్ అనేది కూడా ఉంటుంది. రిప్లికేషన్ని కూడా మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెటప్లోకి వెళ్తున్నాను, సెటప్లోకి వెళ్ళి మనం మామూలుగా డేటాబేస్ ఇంజిన్నే మనం తీసుకుంటాం. మరి ఇప్పుడు ప్రతి ఇన్స్టాన్స్కి కూడా రిప్లికేషన్ను కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. చూడండి, ఇన్స్టాలేషన్లోకి వెళ్ళి మీరు న్యూ ఎస్క్యూఎల్ సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ ఆర్ యాడ్ ఫీచర్స్ టు ఎగ్జిస్టింగ్ ఇన్స్టాలేషన్, ఇది యాడ్ ఫీచర్స్ అంటే ఆల్రెడీ ఉంది దానికి మనం ఫీచర్స్ని యాడ్ చేస్తున్నాం.
ఏం ఫ్యూచర్ని యాడ్ చేయాలి ఇప్పుడు? రిప్లికేషన్ ఫ్యూచర్ని యాడ్ చేయాలి. అది లేకుండా మీకు రిప్లికేషన్ ప్రాసెస్ అనేది అస్సలు జరగదు. ఓకే, ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్, ఈ ఆర్గనైజేషన్ లెవెల్ ఈ మనమే చేయాలి సార్, లేకపోతే టీమ్ ఉంటారా ఎవరైనా? లేదండి, అవి అడ్మిన్ ఆల్రెడీ వేరే అతను చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ లేనప్పుడు మీరు కూడా చేయాల్సి వస్తుంది కదా, అది మీరే చేయాలి అనేది ఏం లేదు. డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సపోజ్ మీ బాస్ లేరు, ఇది ఫెయిల్యూర్ అయింది, ఇది రావటం లేదు, మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, అన్నీ తెలిసి పెట్టుకోండాలి అంతే. అంటే అన్ని తెలిసి పెట్టేస్తే మీరు మానిటరింగ్ చేస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇట్లా చేయొచ్చు, దిస్ ఇస్ ద ప్రాసెస్ అని మీకు తెలిసి ఉండాలి. ఓహో, రిప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందా, ఇది ఇది సిచ్యువేషన్ అని. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మీరు ఇంటర్ఫేర్ అయితే, వాళ్ళకి తెలియకపోతే మీరే ఇంటర్ఫేర్ అయ్యి మీరు చేస్తున్నారనుకోండి, యూ విల్ బి ద ఇంపార్టెంట్ పర్సన్ టు దెమ్. అది ఎప్పుడు కూడా ఒక టాప్ హ్యాండ్ ఉండాలి అక్కడ. అదే సార్, అంటే విండోస్ టీమ్ను సర్వర్ టీమ్ అన్నీ సెపరేట్ సెపరేట్ ఉంటాయి కదా ఆర్గనైజేషన్? అన్నీ అన్నీ అట్లా ఉంటాయని అన్ని ఆర్గనైజేషన్స్లో చెప్పలేము. అర్థమైందా? దట్స్ నాట్ కంపల్సరీ. మీకు జాబ్ ఏదో చిన్న ఆర్గనైజేషన్లో వచ్చిందండి, అక్కడ ఎవడు లేడు తోపుగాడు, అంటే చేసేవాడు ఎవడు లేడు, మీరే నేను చేస్తానండి నాకు తెలుసు అన్నట్టు మీరే ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఇన్వాల్వ్ అయితే ఓకే, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. టీం ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు అనేది కాదు, మనకి మనకి ఎంతవరకు తెలుసు అనేది మనకి మెయిన్. అది సో ఇప్పుడు SQL సర్వర్ ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్. ఇక్కడ చూడండి, యాడ్ ఫ్యూచర్స్ టు యాన్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టాన్స్. ఓకే, న్యూ ఇన్స్టాలేషన్ కాదు, మనకి ఫ్యూచర్స్ ఫస్ట్ డిఫాల్ట్ ఇన్స్టాన్స్కి నేను ఫ్యూచర్స్ యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ ఏంటి, మనకి ఆల్రెడీ డేటాబేస్ ఇంజన్ ఉంది, ఇదే ఉంటుంది. నేను రిప్లికేషన్ కూడా లాస్ట్ చేసి పెట్టున్నాను. నేను చూడండి, ఈ రిప్లికేషన్ కూడా మామూలుగా ఈ రిప్లికేషన్ సెలక్షన్లో ఉండదు, దీన్ని సెలెక్ట్ చేసి 1 మినిట్లో మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, అయిపోయిందా, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక ఇన్స్టాన్స్. మనకి ఇంకోటి ఏం కావాలి, ఇంకొకటి సపోజ్ ఎడుసాఫ్ట్ సర్వర్ 2, దీనికి కూడా మళ్ళీ రిప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని దానికి కూడా మీరు ఆ రిప్లికేషన్ని ఇన్స్టాల్ చేసేయండి. ఓకే, సో దీనికి కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ ఇన్స్టాన్స్ చూద్దాం, థర్డ్ ఇన్స్టాన్స్కి రిప్లికేషన్ ఉందా లేదా అనేది. సో దీనికి కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మామూలుగా ఇక్కడ లేదు చూడండి, థర్డ్ ఇన్స్టాన్స్కి రిప్లికేషన్ లేదు, నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓకే, జస్ట్ ఒక 1 మినిట్లో మీకు రిప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. అయితే ఈ రిప్లికేషన్ ప్రాసెస్లో ఈ యూజర్స్, వాటి పాస్వర్డ్స్ ఇవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండాలి. అడ్మిన్ అయితేనే కరెక్ట్గా చేయగలుగుతాడు, అందరూ ఇన్వాల్వ్ కాలేరు. ఎందుకంటే కరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డు అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. లేకపోతే ఈ ఎందుకంటే ఒక చోటు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి పబ్లికేషన్ నుంచి నీకు పబ్లిషర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మళ్ళీ సబ్స్క్రైబర్ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నావిగేట్ అవుతుంది డేటా. డేటా నావిగేషన్లో మధ్యలో ఒక ఫోల్డర్లో స్టోర్ అవుతుంది, అది స్నాప్షాట్ లాగా అక్కడ నుంచి మీకు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏదన్నా కాన్ఫిగరేషన్లో సింగిల్ మిస్టేక్ ఉన్నా కానీ మీకు ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్, మీకు కొన్ని ఫైల్స్ ఆర్ఎల్ఎల్ డిఎల్ఎల్ ఫైల్స్ మిస్ అయి ఉండొచ్చు మీ సిస్టంలో, అది కూడా గుర్తించాలి. క్లోజ్, ఓకే, సక్సెస్, ఇంకా నాకు పని అయిపోయింది. మరి ఆర్ఎల్ఎల్ డిఎల్ఎల్ ఫైల్స్ అంటే ఆర్ఈపిఎల్ ఆర్ఈఎస్, ఏంటి ఆర్ఈపిఎల్ ఆర్ఈఎస్? ఆర్ఈపిఎల్ ఆర్ఈఎస్ ఆర్ఈఎస్ డాట్ డిఎల్ఎల్ ఆర్ఈఎస్ డాట్ డిఎల్ డిఎల్ఎల్ కాదు ఆర్ఎల్ఎల్
ఆర్ఎల్ఎల్ ఫైల్ ఇది, ఇది రిప్లికేషన్కి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇది లేకపోతే మీరు నెట్లో అయినా సెర్చ్ చేసి ప్రాపర్ సైట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది లేకపోతే మీకు రిప్లికేషన్ ప్రాసెస్లో ఈ ఏజెంట్స్, మీకు ఎస్క్యూఎల్ సర్వర్లో ఏజెంట్స్ మీరు చూడండి, రిప్లికేషన్ రిసోర్స్ లైబ్రరీ ఇది ఆర్ఎల్ఎల్ ఫైలు. సో ఇది లేకపోతే డౌన్లోడ్ అండ్ రిపేరింగ్ ఆర్ఎల్ఎల్ ఇట్లా వస్తుంది, లేదంటే గూగుల్లో అయినా సెర్చ్ చేయండి ఆ పర్టికులర్ exefiles.com అనే లొకేషన్లో నేను ఆల్రెడీ లేకపోతే ఇచ్చేసాను. దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే జనరల్గా సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ మన ఎస్క్యూఎల్ సర్వర్ ఇక్కడ వర్షన్ బట్టి ఉంటుంది. ఇక్కడ 150లో కామన్ ఆబ్జెక్ట్ మాడ్యూల్ అంట. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఆర్ఎల్ఎల్ ఫైల్ ఆర్ఈపి ఎన్ని డిఎల్ఎల్సే ఆర్ఈపిఎల్ఆర్ఈసి.డిఎల్ఎల్ ఉంది ఆల్రెడీ, మనకి ఆర్ఎల్ఎల్ కూడా కావాలి. ఆర్ఎల్ఎల్ ఆల్రెడీ ప్లేస్ చేశాను నిన్న. ఆర్ఈఎస్.ఆర్ఎల్ఎల్ ఎస్ ఉంది, కామ్ కింద లొకేషన్ ఏంటో చూద్దాం. కామ్ రిసోర్సెస్ 1033 ఇక్కడ ఉంది, రిసోర్సెస్ 1033 ఓకే. అంటే ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే ఏ ఫైల్ అయితే మిస్ అయిందో వాటిని మీరు ఇచ్చేసుకో. కొన్నిసార్లు డిఎల్ఎల్స్ కూడా మిస్ అయి ఉంటాయి, ఏ డిఎల్ఎల్ మిస్ అయింది, రిసోర్సెస్ 1033 ఇది మన, ఇది కూడా ఎంఎస్ఓ ఎల్ఈడి బిఎస్ఆర్ క్యూఆర్ఎల్ ఆర్ఎల్ఎల్ ఇది కూడా మిస్ అయి ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో కాబట్టి ఈ ఫైల్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే వాటిని మీరు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకునైనా సరే మీరు ఇన్స్టాల్ చేయాలన్నమాట. నేను దీన్ని ఒక కాపీ ఇక్కడ కూడా పంపిస్తాను కామ్లోకి డైరెక్ట్గా. ఎస్ కంటిన్యూ. రైట్. సో మరి అన్నీ మనకి ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, కాన్ఫిగరింగ్ ద డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ని కాన్ఫిగర్ చేయాలి, తర్వాత పబ్లిషర్ని కాన్ఫిగర్ చేయాలి, తర్వాత సబ్స్క్రైబర్ని కాన్ఫిగర్ అనేది చేయాలి. మరి ఈ కాన్ఫిగరేషన్ ప్రాసెస్లో ఫస్ట్ మనం ఈ రిప్లికేషన్ ఫోల్డర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ డిస్ట్రిబ్యూషన్ అని ఇవ్వాలండి. అంటే ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే కాన్ఫిగర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ లేదు. ఎందుకు లేదు, ఆల్రెడీ నేను కాన్ఫిగర్ చేస్తున్నాను.
ఈ కాన్ఫిగర్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ స్టెప్ ఏమొస్తుందంటే ఇట్లా ఇట్లా రైట్ క్లిక్ చేస్తే కాన్ఫిగర్ డిస్ట్రిబ్యూషన్ అని వస్తుంది. తర్వాత ఒక విజార్డ్ వస్తుంది ఇట్లా. తర్వాత ఈ స్టెప్ ఫస్ట్ ఇది ద డిస్ట్రిబ్యూటర్ ఇస్ సర్వర్ రెస్పాన్సిబుల్ స్టోరింగ్ సింక్రనైజేషన్స్ అని ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఫస్ట్ వన్. తర్వాత నెక్స్ట్ అని ఇస్తే ఈ స్నాప్షాట్స్ టు అలో డిస్ట్రిబ్యూషన్ అండ్ మెర్జ్ ఏజెంట్స్ దట్ రన్ అట్ సబ్స్క్రైబర్స్ టు యాక్సెస్ ద స్నాప్షాట్ ఆఫ్ పబ్లికేషన్స్ యూ మస్ట్ యూజ్ ఏ నెట్వర్క్ పాత్ టు రిఫర్ టు ఏ స్నాప్షాట్ ఫోల్డర్. ఇది ఈ స్నాప్షాట్ ఫోల్డర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ MSSQL REPL డేటా ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇది వద్దు, మీ ఓన్గా ఇచ్చుకోవాలి, ఈ ఫోల్డర్లో పర్మిషన్స్ లేవు అనుకుంటే మీరేం చేయాలంటే, ఒకవేళ కాన్ఫిగర్ చేసిన తర్వాత అయినా సరే ఆ డిస్ట్రిబ్యూటర్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీ ఓన్, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షేరింగ్ ఫోల్డర్ని SQL సర్వర్ అనే ఒక ఫోల్డర్ని పెట్టుకున్నాను, ఆ ఫోల్డర్ని మీరు దానికి అన్ని పర్మిషన్స్ ఇచ్చి లాగ్ షిప్పింగ్లో చూసాం కదా ఈ రీడ్ ఓన్లీ అవన్నీ తీసేసి అడ్వాన్స్డ్లోకి వెళ్ళి షేరింగ్లోకి వెళ్ళి మొత్తం అంతా అన్ని పర్మిషన్స్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఎవ్రీ వన్కి అన్ని పర్మిషన్స్ ఇచ్చేయడం ఇవన్నీ కూడా చేసి అప్లై చేసి ఓకే అప్లై చేసి ఆ ఫోల్డర్నే మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే REPL డేటాకి కొన్నిసార్లు ఆ స్నాప్షాట్స్ క్రియేట్ అయ్యే ఇది ఉండదు ఆ పాత్కి. అట్లాంటప్పుడు మీరు ఆ విధమైన లొకేషన్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇది జనరల్గా వస్తుంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఫినిష్, దట్స్ ఆల్, ఫినిష్ అనేసి వస్తుంది. ఫినిష్ చేసేయండి. అయితే ఈ మధ్యలో లొకేషన్ ఆఫ్ ద డేటా అండ్ యూ విల్ బి పబ్లికేషన్ బేస్ స్పెసిఫిక్ పబ్లిషర్స్ యాక్సెస్ ద డిస్ట్రిబ్యూటర్ ఓకే ఫినిష్ చేసేయండి. ఫినిష్ చేయగానే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ఈ డేటాబేసెస్లోకి వెళ్తే సిస్టమ్ డేటాబేసెస్లో డిస్ట్రిబ్యూషన్ అనేది, ఇప్పుడు నేను ఆల్రెడీ 2-3 డిస్ట్రిబ్యూషన్స్ క్రియేట్ చేసి డిలీట్ చేస్తున్నాను కాబట్టి డిస్ట్రిబ్యూషన్ 2 అని వచ్చింది. మామూలుగా డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ ఇక్కడ వస్తుంది. ఇది అనమాట మీడియేటర్. నేను చెప్పాను కదా ఇంతకు ముందర మీడియేటర్ అనేది ఉంటుందని. ఇది టెంపరవరీగా దీంట్లో వచ్చి డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి సబ్స్క్రైబర్కి డేటా వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇది డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్. సిస్టమ్ డేటాబేసెస్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిబ్యూషన్ అనేది సిస్టమ్ డేటాబేసెస్లో ఉంటుంది. ఓకే, సో మరి నెక్స్ట్ ఏంటి మనం అంటే రైట్ క్లిక్ చేసినప్పుడు కాన్ఫిగర్ డిస్ట్రిబ్యూషన్ అని వస్తుంది. దాంట్లో ఆ స్టెప్స్ని మీరు ఫాలో కావాలి. తర్వాత మనకేంటి పబ్లిషర్ని మనం సెటప్ చేయాలి, పబ్లిషర్ని కాన్ఫిగర్ చేయాలి. కంపల్సరీగా మీ యూజరు అడ్మిన్ అయ్యే విధంగా చూసుకోండి. అంటే మనకి లాగిన్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ నేమ్ డెస్క్టాప్ ఇది 7SO అని ఉంది. ఇది మన యూజర్, ఇది అడ్మినా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. అంటే మీరు ఎట్లా చెక్ చేస్తారు, మామూలుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అకౌంట్స్ ఉన్నాయి కదా, మరి అకౌంట్స్లో ఇక్కడ చూడండి ఇది అడ్మినిస్ట్రేటర్, ఇది దీన్నే మనం యూజ్ చేస్తున్నది ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. సో ది యూజర్ ఇన్ఫోలోకి చూసినట్లయితే అది మీకు క్లియర్గా తెలుస్తుంది. అకౌంట్స్ ఏమున్నాయో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మెయిన్ అకౌంట్స్, వాటికి సంబంధించిన పాస్వర్డ్స్ అవన్నీ ఏమైనా చేంజ్ కావాల్సి ఉంటే ఇక్కడ చూసుకోండి. లోకల్ అకౌంట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా. మరి
మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీకు వచ్చేసి ఈ డేటా అంతా కూడా మనం ఇక్కడ 3 ఇన్స్టాన్సెస్ యూజ్ చేస్తున్నాం. 3 ఇన్స్టాన్సెస్ ఏంటివి? మనం నేను యూజ్ చేసేది ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇవి 3 ఇన్స్టాన్సెస్, ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్, ఇవి అదర్ 2 ఇన్స్టాన్సెస్. వీటికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే లైక్ ఇప్పుడు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఎంఎస్ ఎస్క్యూఎల్ ఇక్కడ బ్యాకప్ అయిన డేటా బ్యాకప్లోకి డిఫాల్ట్గా వెళ్తుంది ఇది. మరి ఈ బ్యాకప్ ఫోల్డర్కి మనకి పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, రైట్ క్లిక్ చేసి మీరు ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి రీడ్ ఓన్లీ ఉంది. రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు అదర్ ఇన్స్టాన్సెస్ మే కాంట్ ఏబుల్ టు రీడ్ అన్నమాట. అప్పుడు ఈ రీడ్ ఓన్లీని తీసేయాలి. అప్లై చేయండి, అప్లై చేంజెస్ టు దిస్ ఫోల్డర్ అండ్ సబ్ ఫోల్డర్స్ అని అడుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ డేటా అనే ఫోల్డర్ ఉంటుంది. డేటా అనే ఫోల్డర్లో మీ ఎండిబి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. అంటే వీటికి సంబంధించిన మెయిన్ ఫైల్స్, మనం ఏ డేటాబేస్ తీసుకున్నా దానికి ఫైల్స్ అనేటివి క్రియేట్ అవుతాయని చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడుసాఫ్ట్ అని తీసుకుంటాను, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు లైక్ ఇక్కడ ఫైల్స్ అని ఉన్నాయి చూడండి. ఎక్కడ స్టోర్ అవుతుంది ఇది? ఎండిబి అంటున్నా, ఎండిఎఫ్ ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్, ఎల్డిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ కూడా డేటా అనే ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. అంటే మనకి డేటా ఫోల్డర్ కూడా యాక్సెసిబిలిటీ ఉండాలి, ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి మీరు. డేటా ఫోల్డర్ యాక్సెసిబిలిటీ ఉండాలి. మరి దీనికి సంబంధించిన ఈ ఇవంతా కూడా ఇక్కడ మామూలుగా పర్మిషన్ సెట్ ఇక్కడ ఉంటాయి. ఈ పర్మిషన్స్ కూడా మీరు సపోజ్ దేనికి సెట్ చేయాలి, యూజర్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ యూజర్స్ కూడా గ్రాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది పర్మిషన్స్ అన్నీ కూడా. మరి ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ ఎండిఎఫ్ ఫైల్స్, ఎల్డిఎఫ్ ఫైల్స్, వాటి యాక్సెసింగ్ ఇక్కడి నుంచి జరుగుతుంది. అంటే మనకి కంపల్సరీగా డేటా ఫోల్డర్ కూడా ఇది కూడా రీడింగ్ ఆప్షన్స్ మొత్తం సెట్ చేసి చూడండి రీడ్ ఓన్లీ అని ఉంది. సో దాన్ని తీసేయండి. అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఏ యూజర్స్కి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఒకవేళ లేనట్లయితే అన్నిటికీ కూడా ఎడిట్లోకి వెళ్ళి మీరు పర్మిషన్స్ ఇవ్వండి. చూడండి నేను ఆల్మోస్ట్ అన్నిటికీ అన్ని పర్మిషన్స్ అలో చేశాను. అండ్ రిప్లికేషన్ అయ్యేటప్పుడు REPL డేటా అనేదాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటుంది. మరి REPL డేటా కూడా మనకి కంపల్సరీగా పర్మిషన్స్ ఉండాలి, ఇది కూడా మీరు రీడ్ ఓన్లీ తీసేయాలి. కేస్ వీలైతే మీకు వీలైతే కాదు, కంపల్సరీగా ఈ మెయిన్ ఫోల్డర్ ఉంది కదా దీనికి కూడా ప్రాపర్టీస్లోకి వెళ్ళి రీడ్ ఓన్లీ తీసేయండి. యూ విల్ నీడ్ టు ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ టు చేంజ్ దీస్ అట్రిబ్యూట్స్ టు కంటిన్యూ కంప్లీషన్ కంటిన్యూ. సో ఇలా ఉంటేనే మీకు యాక్సెసింగ్ అనేది కుదురుతుంది. అదేవిధంగా ఈ ఇన్స్టాన్సెస్ కూడా మీరు ఈ రీడ్ ఓన్లీ అనేది తీసేయండి. వాటికి కూడా కంపల్సరీగా ఈ నేను చెప్పిన ఆ ఫోల్డర్స్ అన్నీ ఉంటాయి. అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా చూడండి ఎంఎస్ ఎస్పిఎల్, ఇక్కడ బ్యాకప్, డేటా అండ్ REPL డేటా ఇవన్నీ కూడా
ఉన్నాయి. అండ్ ఈవెన్ లాగ్ ఫైల్స్కి వీటికి అన్నిటికీ పర్మిషన్స్ మనం క్లియర్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పర్మిషన్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే మీరు వీటిల్లోకి వస్తే ఈ యాక్సెసింగ్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, తర్వాత మనం పబ్లికేషన్స్కి వెళ్తాం. రైట్ క్లిక్ చేసి న్యూ పబ్లికేషన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత పబ్లికేషన్ డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షనల్ పబ్లికేషన్ అండ్ టేబుల్స్ ఫిల్టరింగ్ వద్దు. అండ్ క్రియేట్ స్నాప్షాట్ ఇమీడియట్లీ. అండ్ ఏజెంట్ని, స్నాప్షాట్ ఏజెంట్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. మరి ప్రాసెస్ అకౌంట్ ఏంటి, ఇక్కడ మనకి ఎడూసాఫ్ట్ ఎస్ఓ అనేది, ఎడూ ఎస్ఓ అనేది ప్రాసెసింగ్ అకౌంటు, దాన్ని ఇక్కడ ఇస్తాను. లైక్ డెస్క్టాప్ / MKULSGQ/ EDUSO. మరి దీనికి పాస్వర్డు కంపల్సరీగా మీరు ఇచ్చిన పాస్వర్డ్ అది గుర్తుపెట్టుకొని, లేదంటే పాస్వర్డ్నైనా మర్చిపోయింటే రీసెట్ చేసుకోండి. అక్కడే అకౌంట్స్లోనే ఇంతకు ముందర చూపించాను కదా, అకౌంట్స్లో పాస్వర్డ్ని చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుంది, అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఓకే, క్రియేట్ పబ్లికేషన్, పబ్లికేషన్ నేమ్ ఫినిష్ అంటున్నా. ఓకే, ఇది క్లోజ్ చేస్తాం. తర్వాత మీకు దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సబ్స్క్రిప్షన్ అంటే ఎడూసాఫ్ట్ సర్వర్ 2 అనేది సబ్స్క్రైబర్. ఇక్కడ ఈ పబ్లికేషన్ కింద పబ్లిషరు మనకి పైన చెప్పినట్లుగా ఈ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనేది పబ్లిషరు, ఇది సబ్స్క్రైబర్. ఓకే, ఇప్పుడు యాడ్ సబ్స్క్రైబర్, సబ్స్క్రైబర్ని ఎడూసాఫ్ట్ 2 సర్వర్ 2గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సబ్స్క్రైబర్కి సంబంధించిన ఏజెంట్ సెక్యూరిటీని సెట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందర ఇచ్చిన అకౌంటే ఇక్కడ ఇస్తాను అండ్ పాస్వర్డ్ ఇస్తాను. ఓకే, ఏజెంట్ ఆల్రెడీ ఇంతకు ముందరే పబ్లిషర్లో స్టార్ట్ అయిపోయి ఉంది కాబట్టి ఇది వార్నింగే, దీనికేమీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఫినిష్. సో ఇక్కడ స్టార్టింగ్ ద ఏజెంట్ అంటే మీకు ఆల్రెడీ ఏజెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ మెసేజ్ వస్తుంది. రిఫ్యూజ్ బికాస్ ద జాబ్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ ఫ్రమ్ యర్ రిక్వెస్ట్ బై ఎడూసాఫ్ట్ ఎస్ఓ. ఓకే, సో మనకి ఇప్పుడు పబ్లికేషను, సబ్స్క్రైబరు, డిస్ట్రిబ్యూటర్ అంతా కూడా సెటప్ అయింది. సో లాంచ్ రిప్లికేషన్ మానిటర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉన్నాయి. ఓకే, మరి ఈ ఏజెంట్ స్టార్ట్ అయ్యి మనకి ఆ డేటాని ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇది ప్రాసెస్ జరుగుతుంది. సో ఇదన్నమాట రిప్లికేషన్ ప్రాసెస్లో ఉండే వ్యవహారం. మరి ఎక్కడైనా సరే మీరు యూజర్ పాస్వర్డ్ కానీ ప్రాపర్ యూజర్ నేమ్ ఇవ్వకపోవడం కానీ జరిగితే ఈ ఏజెంట్ కూడా మధ్యలో స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉంది. ఓకే, సో ఏమవుతాయి మీకు ఇక్కడ ఈ SQL సర్వర్ ఏజెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం వీటిని ఇండివిజువల్గా కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. జాబ్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఆ డేటాబేస్, ఆ పర్టికులర్ డేటాబేస్ మీకు ఇక్కడికి రిప్లికేట్ ఎడూసాఫ్ట్ అనే దాని దగ్గరికి రిప్లికేట్ కావడం జరుగుతుంది. అక్కడ ఉండే డేటా మొత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందన్నమాట. ఇది రిప్లికేషన్ ప్రాసెస్లో జరిగే వ్యవహారం.